రేపు నీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి మొత్తం మొత్తం అందరు చెప్పి ఒకటే అన్నమాట. బాయ్ విలేజ్ మనం ఫస్ట్ నుంచి ఫస్ట్ బూత్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన ఊర్లోనే మంచి బాయ్ విలేజ్ మనం యూజ్ చేయాలి. ప్రతి ఒక్కరు ముందు బయట కూర్చొని ముచ్చటంటారు. ఆ ముచ్చట్లేసి ఈ ఓటులే ఉండాలి మనం. ఈ నెల రోజులు ఈ ఓటే ఉండాలి. బయట ముచ్చక అర్థం ఇదే లేదు మనకు. సీరియల్ అర్థమే లేదు. ఎలక్షన్ తర్వాత చైర్మన్ అవుతున్నాను కూడా చెప్పాలి. ఈరోజు శ్రీరంగవరం గ్రామంలో ఇంటింటి ప్రచారం, ఎలక్షన్ లో భాగంగా ఇంటింటి ప్రచారం. సర్పంచి సర్పంచుల పౌరం నిజాన్న విజయానందరెడ్డి అధ్యక్షుడు పిలవడం జరిగింది. మా గ్రామానికి ఈరోజు ప్రచారం ఉంది, రావాలని చెప్పి. ఈరోజు శ్రీరంగవరం గ్రామానికి వస్తే గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వస్తే మొత్తం మేము వన్ సైడ్ బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి గ్రామంలో ఏ ఇంటికి పోయినా ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీకే మేము పట్టం కడతాం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఎందుకంటే మన మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ బూత్ శ్రీరంగవరం గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మెజారిటీ మీ ఊరు నుంచే వస్తే సార్కి ఇంకా విజయ అవకాశాలు ఇంకా ఎవ్వరు ఆపలేరు కాబట్టి మీరందరూ వన్ సైడ్గా లాస్ట్ టైం ఏదైతే అన్న అన్నట్టుగా 900 మెజారిటీ ఇచ్చారో మీ ఊరు నుంచి ఈ సంవత్సరం ఈసారి మళ్ళా అదేవిధంగా మెజారిటీ అన్న 1500 అంటున్నారు కానీ ఇంకా మీరు దానికంటే ఎక్కువనే చేయాలి. ఎందుకంటే మీ ఊరి మీద సార్కి చాలా ప్రత్యేకంగా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు సార్ ఎలక్షన్స్ అయిపోగానే వారం 10 రోజులలోనే వదినని జెడ్పీ చైర్మన్గా చూస్తాను నేను. మీరు చూస్తారు మీ గ్రామం నుంచి అని చెప్పేసి మొన్న సారు మీ ఊరికి వచ్చినప్పుడు కూడా మాటించుకోవడం జరిగింది కాబట్టి మీ గ్రామం నుంచే సార్కి నాంది పలకాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గ్రామమే ఏకగ్రీవంగా చేస్తామని చెప్పేసి గ్రామస్తులు చెప్తుంటే మేము నిజంగా కూడా మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈ ఒక్క నెల రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు సార్ దగ్గరికి పోయి మనం ఏ పని అంటే ఆ పని చేపించుకోవచ్చు కాబట్టి మీరందరూ మీ గ్రామమే కాకుండా మీ చుట్టాలు కానీ మీ దోస్తాన్ కానీ ఎక్కడున్నా మన కాన్స్టిట్యూన్సీలో సార్కి ఓటు వేయగలరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు పేరు పేరున అందరికీ నమస్కారం. అందరూ ఈ విజన చెప్పినట్టుగా మీరు అందరు నడుచుకొని విజన ఇవాళ మీ ఊర్లో స్టార్ట్ చేసింది కాబట్టి రేపు మీ ఊళ్ళో ఉండి ప్రచారం చేయకుండా మీరు ముందుండి అందరు కార్యక్రమాలు నడిపించుకోవాలి. ఎందుకంటే ఆయన జిల్లా సర్పంచుల పౌరం అధ్యక్షుడు కాబట్టి ఒక్క గ్రామం నుంచే ఆయన ఉండడు కాబట్టి అన్ని గ్రామాలు తిరగాల్సి వస్తుంది కాబట్టి మీరందరూ అన్నాన్ని అన్న కోసం చూడకుండా మీరు పొద్దున సాయంత్రం ఎప్పుడైతే అప్పుడు వీలైతే ఏ టైం అయితే ఆ టైము మీరు ఓటర్ని ఆకర్షించిన అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వదిన కూడా అన్ని గ్రామాలు తిరగాల్సి వస్తుంది కాబట్టి మీరు వాళ్ళిద్దరిని వదిలిపెట్టి మీతోటైన సహాయం సార్కి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించినటువంటి అన్నకి విజయానందకి వదినకి మీ గ్రామస్తులందరికీ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు మన శ్రీరంగవరం గారు మొదటగా మనం గుడి నుంచి శ్రీకారం చుట్టి మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్న వార్డ్ మెంబర్స్ కార్యకర్తలు మన మా విలేజ్ కార్యకర్తలు మరి టీఆర్ఎస్ ప్రెసిడెంట్ దయానంద్ గారు మన వైస్ ప్రెసిడెంట్ ఆయన సుదర్శన్ రెడ్డి గారికి మళ్ళీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పేరు పేరున నమస్కారాలు. మా విలేజ్ లో మొదటి బూత్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే మాకైతే అందరూ సహకరిస్తారు. మా ప్రజలు మాకు ఎప్పటికీ సహకరిస్తారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో దాదాపు 30 ఏళ్ల నుంచి మేము ఇంట్లో ఉన్నాము. మాకు ఒకటే వన్ సైడ్ ఇక్కడ మా విలేజ్ లో మంచి భారీ మెజార్టీతోని మేము గెలిపించి సార్ ని మంచిగా ఇక్కడి నుంచి పై స్థాయికి తీసుకెళ్లి మినిస్టర్ గా చేస్తాం. మా నుంచే స్టార్ట్ అవుతుంది. మా నుంచి గట్కేశ్వర ఫస్ట్ మేము భారీ మెజార్టీ మా విలేజ్ నాకు అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. హనుమాన్ గుడి టెంపుల్లో పూజ చేసి అక్కడ నుండి క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసాము.
మా విలేజ్ నుంచి నేచురల్ కాన్సియస్ లో ఫస్ట్ బూత్ దగ్గర థర్డ్ బూత్ నాలుగు బూతులు మొదట బూత్ మా విలేజ్ కాబట్టి మేము ఫస్ట్ బూత్ నుండి మల్లారెడ్డి సార్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలుపు సూచకము ఈ బూత్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి విలేజ్ నుంచి మేము భారీ మెజార్టీ ఇచ్చి సార్ గెలుపు సహకరిస్తాము. ఇదే షురు కాబట్టి ప్రతి బూత్లో కంపల్సరీ సార్ మెజార్టీ వస్తుంది, భారీ మెజార్టీ ఇస్తాం మా సార్ మల్లారెడ్డి సార్ గారికి. ఫస్ట్ బూత్ ఇక్కడ నుంచే కాబట్టి భారీ మెజార్టీ, ఇంతకుముందు 930 ఇచ్చినాము, ఇప్పుడు మేము 1500 మెజార్టీ ఇవ్వగలము. మా ఎంపీఎస్ కానీ వార్డ్ మెంబర్లు కానీ నాతోటి అన్నలు తమ్ముళ్ళు నాతోటి కార్యకర్తలు మండల పార్టీ ప్రధాని దయానంద్ గారు మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి గారు మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ గారు మరియు మండల్ జనరల్ సెక్రటరీ సుదర్శన్ గారు దర్శన్ గారు వీరి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంటికి క్యాన్వాసింగ్ తిరగడం జరిగింది. ఈ కొనసాగింపు 30 వరకు ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది.